హాయ్ హలో వెల్కమ్ టు మైరా మీడియా. మరొక్క రోజు గనక ఆగితే ఆంధ్రప్రదేశ్లో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడిపోతారు, అధికారం ఎవరిది, ప్రతిపక్షం ఎవరు, ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయి, ఎవరెవరు ఎక్కడ గెలుస్తారు అన్న ప్రశ్నకు సమాధానాలు దొరకబోతున్నాయి. అయితే ఎన్నడూ లేని విధంగా April 11 ఎన్నికలు అయిపోయిన తర్వాత వైసీపీ నాయకులు కానివ్వండి, అధికారులు కానివ్వండి, అలానే కార్యకర్తలు, అభిమానులు, ఈసారి ఖచ్చితంగా మేమే గెలుస్తాం, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పేసి ఎంతో కాన్ఫిడెన్స్గా ఉన్నారు. అంతేకాకుండా వైసీపీ గెలిచిన తర్వాత ఎవరెవరికి ఎటువంటి మంత్రి పదవులు ఇవ్వాలి అన్న దానిపైన ఒక మీటింగ్ జరిగినట్టు కూడా మనం ఇంతకుముందు అయితే మాట్లాడుకుందాం. సో మొత్తంగా చూసుకుంటే మరి ఎవరికి తోచిన లెక్కలు వాళ్ళు చెప్తున్నారు. కొంతమంది సర్వేలు టీడీపీ వస్తుందంటే ఇంకొంత సర్వేలు మాత్రం వైసీపీ వస్తుందంటున్నారు. అయితే 2019 మాత్రం జ్యోతిష్కులు బాగా సందడి చేశారని చెప్పుకోవాలండి. ఎందుకంటే ఈ జ్యోతిష్కులు మన నాయకుల ఇంటి వాస్తును బట్టి, అలానే వాళ్ళ నక్షత్రాలను బట్టి అధికారం ఎవరిని చేపడుతుందని చెప్పేసి వాళ్ళు కూడా ఎవరికి తోచిన సర్వేలు వాళ్ళు కూడా ఇవ్వటం జరిగిందనమాట. అంటే కొంతమంది జ్యోతిష్కులు ఖచ్చితంగా చంద్రబాబు నాయుడే గెలుస్తారని, ఇంకొంతమంది జ్యోతిష్కులు జగన్మోహన్ రెడ్డి గారు గెలుస్తారని అంటున్నారు. మరి ప్రస్తుతానికి ఉన్న అంచనాలను అన్నిటినీ తారుమారు చేస్తూ కొంతమంది జ్యోతిష్కులు ఏం చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారిది ఆరుద్ర నక్షత్రం, అలానే చంద్రబాబు నాయుడు గారిది పుష్యమి నక్షత్రం. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు రాహుకాలం, రేపు ఎన్నికలు లెక్కబెట్టే రోజు ఉత్తరాషాఢ నక్షత్రం. మరి ఈ గడియలన్నీ ఎవరికి అనుకూలంగా మారబోతున్నాయి, ఎవరికి ప్రతికూలంగా మారబోతున్నాయి అని కనుక జ్యోతిష్యులు చెప్పిన మాటను కనుక మనం తీసుకుంటే, ఇప్పుడున్న గ్రహబలం ప్రకారం మరొకసారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించబోతున్నారని చెప్పేసి జ్యోతిష్యులు అయితే చెప్పడం జరిగింది. అలానే జగన్మోహన్ రెడ్డి గారిని తక్కువ అంచనా వేయకూడదని, ఆయనకి రాజయోగం ఉందని, 2022 నుంచి ఆయనకి మంచి రోజులు వస్తాయని కూడా కొంతమంది జ్యోతిష్యులు అయితే చెప్తున్నారు. ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికి జాతీయ మీడియాలు వైసీపీ అధికారంలోకి వస్తుందంటే మరి ఈ జ్యోతిష్యులు మాత్రం ఉన్న గ్రహబలం ప్రకారం చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రి అవుతారని చెప్తున్నారు. మరి ఇది ఎంతవరకు కరెక్ట్, మరి జ్యోతిష్కులు ఎంతవరకు విజయం సాధిస్తారు అని తెలియాలంటే ఇంకా ఒక్కరోజు ఆగితే అసలు విషయాలు బయటకు వస్తాయి కాబట్టి అప్పుడు దాకా ఆగుతాం. మరి దీనిపై మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ ఇచ్చేలా షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ ఫిల్మీ అప్డేట్స్ మీ హోమ్ పేజ్ పై రావాలనుకుంటే మైరా మీడియాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.